కరీంనగర్ అర్బన్ ప్రాజెక్ట్ కరీంనగర్ డిస్టిక్ పోషణ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా కోతిరాంపూర్లో గిద్ద పెరుమాండ్ల గుడి 26వ వార్డులో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో డిడబ్ల్యూఎం శారద, జెడ్పీసీఈఓ వెంకట మాధవరావు, సిపిడిఓ నసీం జమాల్, డిస్టిక్ కోఆర్డినేటర్ కీర్తిరెడ్డి, డిస్టిక్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ రోమిలా, మెప్మా పిడి పవన్ కుమార్, ఐసీడీఎస్ సూపర్వైజర్ అరుణ, అభియాన్ బ్లాక్ కోఆర్డినేటర్ సతీష్, బ్లాక్ అసిస్టెంట్ అనిత, డిఎంసీ శ్రీవాణి, టీఎంసీ సత్య, సిఓ అంజలి, ఆర్పి సునీత, డివిజన్ ప్రెసిడెంట్ ఓంకారం రఘురామ్, సూడా డైరెక్టర్ మాధవ్ భూమయ్య, గెద్ద పెరుమల్ల టెంపుల్ చైర్మన్ జి సత్యనారాయణ గౌడ్, బీజేపీ డివిజన్ ఎం గణేష్, అంగన్వాడీ టీచర్ స్వరూప, పద్మ, శ్యామల, సరిత పాల్గొన్నారు. నిలబడతాడు. లైన్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈ రోజు పోషణ మాసం సందర్భంగా కోతిరాంపూర్ పరిధిలోని హై స్కూల్ లో ఎడ్యుకేషన్ మెప్మా ఐసీడిఎస్ ఈ శాఖల ఆధ్వర్యంలో పోషణ అభియాన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ర్యాలీ, ప్రతిజ్ఞ, హ్యాండ్ వాష్, నా పేరు శారద, డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్గా కరీంనగర్ కలెక్టరేట్లో పనిచేస్తున్నాను. ఈ పోషణ్ అభియాన్ అనే కార్యక్రమము ప్రధానమంత్రి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన ఉద్దేశం ఏంటంటే ఏ ఒక్కరు కూడా పోషణ లోపంతో ఉండకూడదు, పరిశుభ్రతతోటే ఎక్కువ ఆహారం, ఆరోగ్యం ఇవన్నీ కూడా విషయాలు తెలుసుకోవడం కోసం అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం కోసం లైన్ డిపార్ట్మెంట్స్ అయిన ఎడ్యుకేషన్, మెప్మా, ఎస్ఎన్, ఫ్యామిలీ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్, ఐసీడిఎస్ అన్ని డిపార్ట్మెంట్స్ కలిసికట్టుగా పిల్లలకు, తల్లులకు, ప్రతి ఒక్కరికి పోషణ అవసరాలు, మంచి ఆహారం, పరిశుభ్రత గురించి అవగాహన ఈ నెలలో సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు అనేక అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఈ అవగాహన కార్యక్రమాల్లో భాగంగా పిల్లలకు తినే ముందు, ఎవరైనా కుటుంబ సభ్యులు కూడా తినే ముందు శుభ్రంగా చేతులు కడుక్కోవాలి, మరుగుదొడ్ల వెళ్ళొచ్చిన తర్వాత కూడా శుభ్రంగా చేతులు కడుక్కోవాలి, మంచి ఆహారాన్ని పరిశుభ్రమైన వాతావరణంలో తీసుకుంటే ఆ తీసుకున్న ఆహారానికి ఆరోగ్యం తోడవుతుంది. కనుక ఆరోగ్యమే మహాభాగ్యం అనేది తప్పనిసరిగా ప్రజల్లో అవగాహన తీసుకురావడం కోసం గ్రామాల్లో పారిశుద్ధ కార్యక్రమాలు కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక ప్రవేశపెట్టిన జీపీలో 30 డేస్ స్పెషల్ స్కీమ్లో కూడా ఇదే పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి, ఇంటిలో శుభ్రంగా ఉంచుకోవాలి, వ్యక్తిగతంగా కూడా శుభ్రంగా ఉంచుకోవాలనేది ఇందులో భాగం. ఈ కార్యక్రమంలో అనేక